సాధారణంగా మహిళలకు పువ్వుల మొక్కల పెంపకం అంటే ఎంతో ఇష్టం. ఇంట్లో స్థలం లేకపోయినా కుండీలు తెచ్చి మరీ పెంచుతారు. అదే కోవలోకి వస్తుంది చామంతి. సాధారణంగా చామంతి మొక్కకి ఒకే రంగు పువ్వులు పూస్తాయి. కానీ శ్రీకాకుళం జిల్లా పాలకొండ వడమ కాలనీకి చెందిన మోహన్ రావు ఇంట్లో పెంచిన చామంతికి ఒకే పువ్వుకు రెండు రంగుల్లో పువ్వులు పూయడం స్థానికులను ఆకట్టుకుంటుంది. కలర్ ఫ్రిగ్మెంటేషన్, కెరోటినిన్, ఆంటిసిన్ అనే వర్ణకారకాలు కారణంగా ఇలాంటివి జరుగుతాయని ఉద్యాన శాఖ అధికారి అమరేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా తాను చాలా సంవత్సరాలుగా మొక్కలు పెంచుతున్నానని, ఈ సంవత్సరం కూడా అదే విధంగా పెంచుతుంటే ఇలా రెండు రంగుల చామంతి పువ్వు పొయ్యడం ఆశ్చర్యం కలిగిస్తోందని మొక్కలు పెంచుతున్న ప్రియ తెలిపారు. పుట్టినప్పటి నుంచి ఇలా ఒకే పువ్వుకు రెండు రంగులు పూయడం మొదటిసారి అని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. చామంతి చెట్టు వేశారు కాఫీ కలరు, దానికి పసుపు కూడా వచ్చింది, రెండు కలర్లు ఒక పువ్వు పూసింది. నేను పుట్టినంత వరకు కూడా ఎప్పుడు కూడా అటువంటి కలర్ ఎప్పుడు చూడలేదు. చూసిన తర్వాత చాలా సంతోషిస్తున్నాము, అందరం కూడా వచ్చాము చూస్తున్నాము. నా పేరు ప్రియ. మేము చాలా ఏళ్ళుగా అనేక రకాల మొక్కలను పెంచుతున్నాం. ఈసారి కూడా చామంతి మొక్కను వేసాం, అది కుంకుమ కలర్ వేసాం. కానీ పువ్వు అనేది ఎల్లో మరియు కుంకుమ కలర్ రెండు కలర్లో పూసింది, చూడడానికి చాలా వింతగా ఉంది. పేరు పద్మావతి. మేము ఉడమ కాలనీలో ఉంటున్నాము. మేము చాలా మొక్కలు పెంచుతున్నాము, అందులో ఈ సంవత్సరం చామంతి మొక్కలు చాలా వేసాము. అది కుంకుమ కలర్ పువ్వులు వచ్చాయి, ఒక 7-8 పువ్వులు పూసాయి. తర్వాత అది మొగ్గ నుంచి ఒక పువ్వుని చూస్తే రెండు కలర్స్ వచ్చాయి. అలాగే మేము అబ్జర్వేషన్లో పెట్టాము. 8 రోజులు అయ్యేటప్పటికి అది కలర్ చేంజ్ అవ్వలేదు, రెండు కలర్స్తోని పువ్వు అట్లాగే ఉన్న అందరికీ పిలిచాము, చూసి చాలా ఆనందించారు. నేను పాలకొండలోని వడమ కాలనీలో నివసిస్తున్నామండి. మేము నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు శారదా కుమారి. అయితే మా పక్క వాళ్ళ ఇంట్లో చామంతి మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో కుంకుమ కలర్ మొక్కకేమో చాలా పువ్వుల వరకు కుంకుమ రంగులోనే పూసాయి, కానీ అందులో ఒక పువ్వు ఏమో కుంకుమ కలరు పసుపు జోడించి పూసింది. చాలా వింతగా అరుదుగా ఇది నేను చూస్తున్నాను, చాలా వింతగా కూడా నాకు అనిపిస్తుంది ఈ పువ్వును చూస్తే.